ఆ సచివాలయానికి యాక్సెస్ లేదు మళ్ళీ ప్రతి శని ఆదివారం వీకెండ్స్ రాగానే ఫార్మ్ హౌస్కి వెళ్తాడు ఇక ఫార్మ్ హౌస్ కంటే ఫామ్ హౌస్ కాడికి కాదు కదా పది కిలోమీటర్ల దగ్గరకు కూడా జనాలను రానియ్యారు ఒక శత్రు దుర్భైద్యం లాగా ఉంటుంది సో ఇటువంటి నేపథ్యంలో ప్రజలు మొత్తం కూడా తెలంగాణ పాలన మాది కాదు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఈ ప్రభుత్వంలో జవాబుదారతనం లేదు దూరంగా పాలన సాగుతుంది సుదూరంగా పాలన సాగుతోంది అన్న ఒక అభిప్రాయం మాత్రం ప్రజలకు వ్యక్తమవుతుంది అడపాదడపా వాళ్ళ వ్యతిరేకతను చూస్తూనే ఉన్నారు అందులో భాగంగా వచ్చిన బై ఎలక్షన్స్ అనుకోండి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు అనుకోండి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు తమ అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేస్తారు ఇటువంటి పాలన మీద ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అంటే బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము కానీ ప్రజల కోసం ఇప్పుడు పనిచేయలేకపోతుందే ప్రజల సాధక బాధకాలు వినలేకపోతుందే సరే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తావా లేదా ప్రజల సమస్యలు పరిష్కరిస్తావా లేదా రెండోది చేత చే సహాయం చేయకపోయినా కనీసం మాట సహాయం చేయాలి కదా నువ్వు వాళ్ళ దరఖాస్తు తీసుకోవాలి కదా ముఖ్యమంత్రి తీసుకోకుండా ఒక ప్రజాదర్బారాన్ని పెట్టేసి ఒక మెకానిజం అనేది ఉండాలి కదా ప్రగతి భవన్లోనో క్యాంపు కార్యాలయంలోనో లేకపోతే సచివాలయంలో ఉండాలి కదా అటువంటిది ఏమీ లేదు వ్యవస్థ ఏమీ లేదు ఇంకెందుకు ఈ ప్రభుత్వము అన్న ఒక అభిప్రాయం మాత్రం మెజారిటీ తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతుంది భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది కానీ ప్రజాస్వామిక తెలంగాణ లేదు తెలంగాణలో సామాజిక న్యాయం లోపించింది కాబట్టే మాకు ప్రభుత్వానికి యాక్సెస్ మాకు లేదు అన్న ఒక అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది